हेलो वेलकम बैक टू माय क्रिएटिव कृति फूड अंदर एला उन्नारंडि बागुन्नारा नेनु कूडा चाला बागुन्नानु मीरंदरू बागुन्नालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ओके ना फ्रेंड्स ई रोजु स्पेशल वच्चेसि रोयलु अंडि पच्चि रोयलु अंड फ्रांस अंटारु ओकेना ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి గ్రేవీతో ఎలా వస్తుంది విత్ టమాటాతో ఎలా అనేది చూపిస్తాను చూడండి అండ్ మనం ఫస్ట్ పచ్చి రొయ్యలు తీసుకుందాము దీంట్లో దీని తల తోక రెండు క్లియర్గా తీసేసి నీట్గా కడిగేసేసుకోండి ఓకేనా కావాలంటే ఒక 2-3 టైమ్స్ కడిగిన ప్రాబ్లం ఏమి ఉండదు నీట్గా కడిగేసేయాలి వీటిని కడిగేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము కడిగి పక్క పెట్టేసేయండి అండ్ స్టవ్ పైన బౌల్ పెట్టేసి ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసుకొని ఇందులో ఈ ఫ్రాన్స్ అనేది ఇందులో వేసేసేయాలి ఓకేనా ఇందులో వేసేసుకొని కొంచెం చిటికెడు పసుపు వేసేద్దాం ఓకేనా పసుపు వేసేసుకొని ఒక్కసారి దీన్ని ఇలా ఉడకబెట్టేద్దామండి అయితే కొంతమంది ఉడకబెట్టారు అంటే నేను కొద్దిగా అండి ఒక 5-10% ఉడికితే సరిపోతుంది 100లో 500 అలాగా ఓకేనా ఇలా ఉడకబెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు దించేద్దాం ఇది కొద్దిగా అంటే వేడి వాటర్లో ఇలా ఉంటే బాగుంటుంది అని నా ఫీలింగ్ సో నేను ఇలా చేస్తున్నాను ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఇలా జిల్లర్ పట్టేసుకొని నీట్గా వాటర్ అంతా క్లియర్గా తీసేసేయండి తీసేసి పక్క పెట్టేసేయండి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం అండ్ ఒక ప్యాన్ పెట్టేసేయండి దాంట్లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసేసుకుందాము ఓకేనా ఇలా ఆయిల్ పోసేసి దీంట్లో జీలకర్ర వేసేయండి అండ్ 1 స్పూన్ జీలకర్ర ఓకేనా ఒక 1 స్పూన్ వేసేసుకొని కొద్దిగా వేగనిద్దాము ఓకే ఫైన్ నెక్స్ట్ ఒక పెద్ద ఆనియన్ తీసుకోండి నేను పెద్ద ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను మీదే చిన్నే ఉంటే ఒక 4 తీసేసుకోండి ఎందుకంటే విత్ గ్రేవీ అన్నాం కదా సో దానికోసం అనేసి ఇలా ఆనియన్స్ వేశాను అండ్ 2 పచ్చిమిర్చి వేశానండి మధ్యలో ఇలా కట్ చేసి వేసేసేయండి వేసేసి దీన్ని కొద్దిగా వేగనిద్దామండి అంటే మనకు కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని ఇలా వేగనిచ్చేద్దాము అండ్ ప్రతి సండే ఎప్పుడు చికెన్ మటన్ ఇవే అయిపోతున్నాయి సో ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉండాలని నేను ఫ్రాన్స్ చేసేసాను సో మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఇదే విధంగా ఈ ప్రాసెస్లో చేయండి అండ్ ఒక రమా కరపాకు వేసేసుకొని ఇలా కలిపేసేయండి అండ్ పిల్లలకు కూడా కొంచెం హెల్దీ అయ్యండి ఫ్రాన్స్ అనేది పిల్లలకైనా పెద్దలకైనా కొంచెం హెల్దీయే కదా చికెన్ అంటే ఈ సమ్మర్లో కొద్ది వేడి ఉంటుండే కాబట్టి సో ఇలా ప్రిపేర్ చేస్తే ఇవి కూడా కొద్దిగా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడు అవే తినడం కంటే అండ్ నెక్స్ట్ చిటికెడు పసుపు 1 స్పూన్ అల్లం పేస్ట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు నాన్ వెజ్ రెసిపీస్ చేసినా ఇమీడియట్గా చేసుకున్న అల్లం పేస్ట్ అయితే బాగుంటుంది అప్పటికప్పుడు చేసిన అల్లం పేస్ట్ అయితే చాలా టేస్ట్ వస్తుందండి సో అందుకని నేను ఎప్పటికప్పుడు చేసేసి పెడతాను ఓకేనా నెక్స్ట్ ఇలా వేగిన తర్వాత దీంట్లో ఈ ఫ్రాన్స్ వేసేయండి ఓకేనా అండ్ ఇలా వేసేసి కొద్ది ఒకసారి కలిపేసి ఒక 1 మినిట్ కుక్ అనిద్దామండి కొద్దిగా వేగనిద్దాము సో ఒక 1 మినిట్ ఇలా ఉంచేద్దాము మూత పెట్టేసి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు చూద్దామండి 1 మినిట్ అయిపోయింది ఒకసారి చూద్దాము ఓకే చాలు అండ్ మనకి ఇవి కూడా కొంచెం తొందరగా ఉడుకుతాయి కదా ఫిష్ అయినా ఫ్రాన్స్ అయినా తొందరగా అయిపోతూ ఉంటాయి సో మనకు ఒక 1 మినిట్ చాలు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం అండ్ ఒక్కసారి ఇలా కలిపేసేసుకొని పండు టమాటాలు ఓకేనా పండు టమాటాలు ఒక 4 తీసుకోండి ఒక 4 తీసేసుకొని ఇలా వేసేసేయండి మంచిగా కట్ చేసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి ముక్కలు ఇలా వేసేయండి అండ్ నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసేసుకోండి ఓకేనా అంటే మీకు స్పైసీ ఎలా కావాలి అనుకుంటే అలా వేసేసేయండి ఓకేనా నెక్స్ట్ తగినంత సాల్ట్ వేస్తున్నాను ఓకేనా తగినంత సాల్ట్ వేసేసుకొని నెక్స్ట్ 1 స్పూన్ ధనియా పౌడర్ వేసానండి ఒక 1 స్పూన్ అయితే చాలు ఓకేనా నెక్స్ట్ ఇది చిన్న మెంతికూర అండి చిన్న మెంతికూర పెద్ద మెంతికూర అని ఉంటుంది కదా సో నేను చిన్న తీసుకున్నాను ఇది మా గార్డెన్లో ఉన్నదే చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి మనం మెంతి వేస్తే కూడా ఒక్కసారి ఒక 2 మినిట్స్ బాయిల్ చేద్దామండి అంటే మనం టమాటా కొద్దిగా ఉడికేవరకు చూడదాము
చూడండి కొద్దిగా ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసి టమాటా గ్రేవీ అంతా మంచిగా వచ్చేసింది సో నెక్స్ట్ గరం మసాలా వేసానండి ఒక స్పూన్ గరం మసాలా అండ్ కసూరి మెంతి అండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు నాన్ వెజ్ రెసిపీస్ చేసినా కసూరి మెంతి మాత్రం కంపల్సరీ వేయండి ఎందుకంటే దాని టేస్ట్ అంటే టేస్ట్ అండి చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా కంపల్సరీగా మిస్ చేయకుండా వేయండి అండ్ చికెన్ మటన్ ఏ రెసిపీ అయినా కానీ ఇలా వేసేసేయండి వేసేసుకొని ఇప్పుడు మనకు ఎక్కువసేపు అవసరం లేదు ఆ మసాలా దీనికి పట్టే వరకు కాబట్టి ఒక 1 మినిట్ సరిపోతుంది చాలు ఒక 1 మినిట్ ఉంచేద్దామండి కొద్దిగా ఆయిల్ కూడా మనకు పైకి వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు చూద్దాము చూసారా ఎంత జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది ముద్ద ముద్దని ఆస్వాదిస్తూ తింటూ ఉంటాము ఓకేనా నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకొని ఫ్రెష్ కొత్తిమీర వేసేసేయండి అండ్ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాము అండ్ నేను ఎలా ప్రిపేర్ చేశానండి సర్వింగ్ బౌల్ చూడండి అసలు చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తూ ఉంది సో అలా ఉందన్నమాట అంత చాలా టేస్టీగా ఉంది మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఓకేనా ఇలా వేసేసుకొని 1 బై 1 ఇలా వేసేసుకుందాం చూడండి అండ్ సండే స్పెషల్స్ చాలా బాగుంటుందండి అండ్ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా అప్పటికప్పుడు చేయాలన్నా కొంచెం తొందరగానే కూడా అవుతుందండి ఇది మరీ ఎక్కువ టైం కూడా పట్టదు ఓకేనా ఇలా వేసేసుకొని ఇప్పుడు టేస్ట్ చూద్దాం చూడండి ఎంత ఎమ్మీగా కనబడుతుంది కదా చాలా అంటే చాలా నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చితే కంపల్సరీగా ఇంకా ఆలస్యం చేయకుండా ఆలస్యం అమృతం విషం అంటారు కదా సో అదేవిధంగా మీరు కూడా ఆలస్యం చేయకుండా కంపల్సరిగా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్.